Kindly subscribe this channel to enjoy more collection of moral stories. Visalamaina Savanalo, Suryudu kanikaram Lekunda Kutukuntadu, Maryu Bhumi Varsham Kosam Dahanto Undi, Muru Adbutamain at Jivulu Nivasinchai, Ali the Ostrich, Hank the Haina, Maryu Clyde the Crocodile. Okarinokari Yipudu Kalaskonapati. పర్యావరణ వ్యవస్థ యొక్క సున్నితమైన సమతుల్యతను కాపాడుకోవడంలో మరియు కరువు పీడిత ప్రాంతాలకు చాలా అవసరమైన వర్షపాతం తీసుకురావడంలో వారి ప్రత్యేక లక్షణాలు కీలక పాత్ర పోషించాయి ప్రకృతిపై వారి సానుకూల ప్రభావాన్ని ప్రదర్శించే ఐదు సంఘటనలు ఇక్కడ ఉన్నాయి ఆలీది ఉష్ట్రపక్షి తరచుగా దుమ్ము స్నానాలకు ప్రసిద్ధి చెందింది ప్రతిరోజు అతను భూమిలో చిన్న చిన్న క్రేటర్లను సృష్టించి ధూళి మేఘాలను తన్నాడు అతనికి తెలియకుండానే ఈ దుమ్ము స్నానాలు నేలకి గాలిని అందించడంలో సహాయపడతాయి తద్వారా విత్తనాలు మొలకెత్తుతాయి మరియు కొత్త మొక్కలు పెరిగాయి మొక్కలు వృద్ధి చెందుతున్నప్పుడు అవి నేలను స్థిరీకరించాయి మరియు కోతను నిరోధించాయి చివరికి పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి ఆలీ యొక్క దినచర్య అకారణంగా కనిపించే చర్యల యొక్క ప్రాముఖ్యతను బోధించింది డస్ట్ బాత్ వంటి చాలా సులభమైన పనులు కూడా సుదూర పరిణామాలను కలిగిస్తాయి మరియు గొప్ప మంచికి దోహదం చేస్తాయి ది హైనాకు స్కావెంజింగ్ లో నైపుణ్యం ఉంది అతను సవన్నాలో తిరిగాడు ఇతర మాంసాహారులు వదిలిపెట్టిన క్యారియర్ ను విందు చేశాడు చాలామంది అతని స్కావెంజింగ్ అవకాశవాదంగా భావించినప్పటికీ భూమిని శుభ్రంగా ఉంచడంలో ఇది కీలక పాత్ర పోషించింది క్షీణిస్తున్న మృతదేహాలను తినడం ద్వారా హాంక్ వ్యాధి వ్యాప్తిని నిరోధించాడు మరియు పర్యావరణ వ్యవస్థ యొక్క సున్నితమైన సమతుల్యతను కొనసాగించాడు హాంక్ యొక్క స్కావెంజింగ్ ప్రతి ఒక్కరికీ ఒక పాత్ర ఉందని నిరూపించింది అది సంప్రదాయంగా లేకపోయినా తన ప్రత్యేక సామర్థ్యాలను స్వీకరించడం ద్వారా అతను పర్యావరణ వ్యవస్థ ఆరోగ్యానికి గణనీయమైన సహకారం అందించాడు క్లై ది మొసలి తన రోజులు నది ఒడ్డున లోతైన కాలువలను తవ్వుతూ గడిపింది అతని తవ్వకాలు చేపలు మరియు ఇతర జలచరాలకు కొత్త ఆవాసాలను సృష్టించాయి జలమార్గాలలో జీవవైవిధ్యాన్ని ప్రోత్సహిస్తాయి అదనంగా ఛానళ్లు వర్షాకాలంలో నీటి ప్రవాహాన్ని నియంత్రించడంలో సహాయపడతాయి వరదల ప్రమాదాన్ని తగ్గించాయి మరియు కరువు సమయంలో స్థిరమైన నీటి సరఫరాను నిర్ధారించాయి నదీ తీరాలను రూపొందించడంలో క్లైడ్ యొక్క అంకిత భావం ఆరోగ్యకరమైన జల ఆవాసాలను నిర్వహించడం యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేసింది జలమార్గాల పట్ల శ్రద్ధ వహించడం ద్వారా అతను నీటిలో మరియు వెలుపల జీవితాన్ని కొనసాగించడంలో సహాయం చేశాడు ఒకరోజు ఒల్లీ సవన్న గుండా వెళుతుండగా అతను తెలియకుండానే తన ఈకలకు అంటుకున్న విత్తనాలను తీసుకువెళ్లాడు అతను స్థలం నుండి మరొక ప్రదేశానికి మారినప్పుడు విత్తనాలు నేలమీద పడ్డాయి సారవంతమైన నేలలో కొత్త గృహాలను కనుగొన్నారు కాలక్రమేణా ఈ విత్తనాలు వృక్షాలుగా మొలకెత్తాయి లెక్కలేనన్ని జంతువులకు నీడ మరియు ఆశ్రయాన్ని అందిస్తాయి మరియు ఎడారీకరణను ఎదుర్కోవడంలో సహాయపడతాయి ఆలీ యొక్క అనాలోచిత విత్తన పంపిణీ అనాలోచిత చర్యల శక్తిని వివరించింది కొన్నిసార్లు ఒకరి ఈకలపై విత్తనాలను మోయడం వంటి సాధారణ చర్యల నుండి గొప్ప ప్రభావాలు వస్తాయి ముఖ్యంగా ఎండాకాలంలో హాంక్ రాత్రికి తన విలక్షణమైన నవ్వుతో కూడిన పిలుపునిచ్చాడు అతనికి తెలియకుండానే అతని నవ్వు సవన్నాలో ప్రతిధ్వనించింది క్రింద జీవితం అభివృద్ధి చెందుతోందని మేఘాలకు సంకేతాలు ఇచ్చింది ఆ శబ్దానికి చలించి మేఘాలు గుమిగుడాయి వర్షం కురవడం ప్రారంభించి ఎండిపోయిన భూమిని పోషించి అక్కడ నివసించే వారందరికీ ఆశను కలిగించింది హాంక్ నవ్వు సానుకూలత మరియు ఆనందం మన చుట్టూ ఉన్న ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతాయని చేసింది కష్ట సమయాల్లో కూడా ఒక చిన్న నవ్వు మార్పు మరియు పునరుద్ధరణను తీసుకువస్తుంది సమయం గడిచే కొద్దీ ఆలీ హాంక్ మరియు క్లైడ్ కథలు సవన్నా అంతటా వ్యాపించాయి వాటిని విన్నవారందరికీ స్ఫూర్తినిస్తాయి వారు ఎప్పుడూ కలుసుకోనప్పటికీ వారి ప్రత్యేక లక్షణాలు మరియు ప్రకృతికి అనుకూలమైన సహకారం అన్ని జీవుల యొక్క పరస్పర అనుసంధానానికి మరియు పర్యావరణ వ్యవస్థ యొక్క సున్నితమైన సమతుల్యతను కాపాడుకోవడంలో సహకారం యొక్క శక్తికి నిదర్శనం